श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत वृषभ राशि वारी रुप संवस मे 15వ तेदी ना मे 31వ तेदी वरकू राशि फलता एला उबो इपू वीडियो तेजक वीडियो चवर वरुक चूँ अब पूर्ति अर्थम हो अलागे ओकलेको एनर्जी कृति का रेंडु मूडु नालुगु पादालु रोहिणी नालुगु पादालु मृगशिर ఒకటి రెండు నక్షత్ర పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి శుక్రుడు. ఈ గ్రహస్థితి చూసినట్లయితే వృషభ రాశిలోనే సూర్యుడు బుధుని యొక్క కలియక వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 6వ ఇంట్లో తులారాశిలో కేతువు స్థితిని పొంది ఉంటాడు. 10వ ఇంటిలో కుంభరాశిలో శనిదేవుని యొక్క సంచారం. 11వ ఇంట్లో రాశాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అలాగే గురువు లాభస్థానం స్వక్షేత్రం అయిన మీనరాశిలో స్థితిని పొంది ఉంటాడు. ఇక వ్యయస్థానంలో రాహు స్థితిని పొంది ఉన్నాడు. వృషభ రాశి వారి గ్రహస్థితి చూసినట్లయితే ఈ 15 రోజులు చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇక వృషభ రాశి వారికి అద్భుతంగా స్వస్థానంలో బుధాదిత్య యోగం వలన ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది వరకు ఆగిపోయిన వ్యాపారాలు ఇప్పుడు పుంజుకుంటాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు అధికమైన ధనలాభాలు కలుగుతాయి. మీ యొక్క వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగా వృద్ధి చెందుతుంది. లాభాల బాటలు నడుస్తాయి. ఇక రాశిలో బుధాదిత్య యోగం వలన మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మీ ఆలోచనల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి 6వ ఇంట్లో కేతువు సంచారం వలన ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం, అలాగే నడక, ప్రాణాయామం, ధ్యానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధించవు. అంతగా భయపడే అవసరం ఆరోగ్య విషయంలో లేదు. ఇక దశమ స్థానంలో శనిదేవుని యొక్క సంచారం వలన ఉద్యోగాలు లేని వారికి మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇదివరకు మీరు పనిలో చూపిన నైపుణ్యం అధిక శ్రద్ధ వలన అందరి ప్రశంసలు పొందుతారు. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. ప్రమోషన్లు వస్తాయి. శాలరీలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇక వృషభ రాశి వారికి లాభస్థానం 11వ ఇంటిలో మీనరాశిలో గురువు అలాగే రాశాధిపతి శుక్రుని సంచారం వలన అలాగే కుజుడు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు గ్రహాలు గురు శుక్ర కుజ కలియక వలన మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తాయి. ఇదివరకు ఆగిపోయిన పనులు ఈ కాలంలో ఆ పనులు పూర్తి చేస్తారు. అలాగే ఆగిపోయిన ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందుతాయి. మీ యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు చదువుల పట్ల అధిక శ్రద్ధ చూపుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి విదేశాల్లో వారు ఉన్నతమైన విద్య అభ్యసించుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఈ రాశి వారికి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. బంధువులు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో విదేశాల్లో మంచి మంచి సంస్థలు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి షేర్స్ ట్రేడింగ్లో ఇదివరకు పెట్టిన పెట్టుబడులకు వలన అధిక లాభాలు కూడా లభిస్తాయి. ఇక ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి మే 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యంగా వ్యయస్థానంలో రాహు సంచారం వలన వృషభ రాశి వారు రాహు ప్రభావం కలగకుండా ఉండేందుకు రోజు దుర్గామాతను ధ్యానించుకోండి. వీలైతే మంగళవారం శుక్రవారం దుర్గామాతను దర్శించుకోండి. మీకు అంత శుభమే కలుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.